నల్లగొండ ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 50,000 మంది పట్టభద్రులు గతంలో ఓటు హక్కును నమోదు చేసుకోగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి 29,000 మంది ఓటర్లు ఓటు హక్కును నమోదు చేసుకున్న విషయం విదితమే. ఈ క్రమంలో తాజా షెడ్యూల్లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండే పెద్ద సంఖ్యలో పట్టభద్రులు ఓటర్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా పార్టీల అభ్యర్థులు ప్రచారంలో వేగం పెంచారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కిషోర్ అందిస్తారు. రాజకీయ వేడి రగులుకుందని చెప్పవచ్చు. ఇటు విమర్శలు ప్రతిపక్షాల యొక్క అధికార పక్షంపై దూకుడు యొక్క మాటలు మాత్రం మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల యొక్క వేడి మాత్రం మొదలైన చెప్పవచ్చు. ఇప్పటికే ఇటు టీఆర్ఎస్ పార్టీ ఓవైపు ముందుకేసి మాత్రం ఇటు ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలు కూడా నిర్వహిస్తుంది. ఏదైతే పట్టభద్రులను తమ వైపు ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశాలు నిర్వహిస్తుంది. అదే తరుణంలో కూడా ఇటు దాదాపు ఎమ్మెల్సీ అభ్యర్థులు కూడా ఇటు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారికి కూడా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఏదైతే ఇటు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి యొక్క పదవీకాలం కూడా మార్చి 2021లో ముగిస్తున్న నేపథ్యంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని ఏ విధంగానైనా కైవసం చేసుకునేందుకు మాత్రం ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఇటు టీఆర్ఎస్ పార్టీ కూడా ఓ అడుగు ముందుకేసి కూడా పట్టభద్రులను ఆకర్షించుకునేందుకు కూడా ఇటు ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సభలు కూడా నిర్వహిస్తుంది. ఇటు మహబూబాబాద్ జిల్లాలోని ఆ జిల్లా కేంద్రంలో సన్నాహక సభ నిర్వహించారు. ఆ తర్వాత జనగామ జిల్లాలో ఇటు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో కూడా సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఆ తర్వాత మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇటు భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో కూడా ఇటు స్థానిక శాసనసభ్యులు ఆధ్వర్యంలో కూడా సన్నాహక సభను కూడా నిర్వహించడం జరిగింది. ఇటు మొలుగు సంబంధించి మొలుగులో కూడా ఎంపీ మహబూబాబాద్ ఎంపీ కవిత మాలోతు కవిత ఆధ్వర్యంలో కూడా సన్నాహక సభను కూడా నిర్వహించడం జరిగింది. అంటే మొత్తం మీద ఏ విధంగానైనా తమ యొక్క ఇటు ఎమ్మెల్సీలో విజయం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీలో విజయం సాధించేందుకు కూడా ఇరు పార్టీల నేతలు మాత్రం ఇప్పటికే తహతహలాడుతున్న పరిస్థితి మాత్రమే కనబడుతుంది. ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఏదైతే సిపిఎం సిపిఐకి సంబంధించిన వామపక్ష అభ్యర్థిగా కూడా విజయ సారథిని ఏదైతే జర్నలిస్టుగా ఉన్న విజయ సారథిని కూడా నియమించడం జరిగింది, అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు వరంగల్ జిల్లాలో కూడా దీనికి సంబంధించి ఇటు పట్టభద్రులను కలుసుకునేందుకు ఇటు తమకు ఓటు వేయాలని అభ్యర్థించడం కోసం కూడా విజయసారథి ఒకవైపు అడుగు ముందుకేసి కూడా పట్టభద్రులను కలవడం జరిగింది. తర్వాత మరో జర్నలిస్ట్గా ఉన్న రారి రుద్రమ్మ కూడా ఇటు మార్నింగ్ వాకింగ్ చేస్తున్న వారిని కలిసి తమకు ఓటు వేయాలని కూడా అభ్యర్థిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. సిట్టింగ్ అభ్యర్థిగా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా ఇటు సన్నాహక సభలో సమావేశంలో పాల్గొంటూ ఇటు దాదాపు పల్లా రాజేశ్వర్ రెడ్డి పార్టీకి చేసిన సేవలు కావచ్చు, ఇటు యువతకు ఉపాధి కల్పించడంలో తాను చేసిన సేవలు కావచ్చు, తను విద్యా సంస్థల నుంచి సేవలు అందిస్తున్న తీరును కూడా ఇటు సన్నాహక సమావేశాల ద్వారా కూడా ఇటు అప్పటిపద్దులకు మాత్రం వివరిస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. మొత్తం మీద ఇటు ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల ఎన్నికలు మాత్రం మరికొన్ని రోజుల్లో జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు మాత్రం హీట్ పెంచారు. మొత్తం అంటే అధికార పార్టీని టార్గెట్ చేసి మాత్రం ఇటు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు మాత్రం దూసుకువెళ్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. ఇది వరంగల్ జిల్లాలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల తాజా పరిస్థితి.